హాయ్, వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్ వ్యోమ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. నేను మీ శ్రీకాంత్ సార్ కందిమల్లం. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు అన్ని రకాల పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ జనవరి కరెంట్ అఫైర్స్ను సిలబస్లో ఉన్నటువంటి అంశాలతో ఇంటర్లింక్ చేస్తూ, సో వర్తమాన అంశాలను సబ్జెక్ట్లో సబ్జెక్ట్తో పాటుగా ఇంటర్లింకింగ్ చేస్తూ 150 ప్రశ్నల రూపంలో, సో మరి కాంబో ప్యాక్ను, సో 50 ప్రశ్నలతో, సో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 రూపంలో వ్యోమ డాట్ నెట్ మీకు అందిస్తుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనటువంటిది. సో ఈ జనవరి కరెంట్ అఫైర్స్కు సంబంధించి కొన్ని అంశాలను మనం డిస్కస్ చేసుకుందాం. 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్కు నూతన హైకోర్టును ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాధాకృష్ణన్ గురించి సరికాని అంశాలు గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా నవ్యాంధ్రప్రదేశ్కు ఒక నూతన హైకోర్టును ఏర్పాటు చేయాలి. సో ఆ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా పనిచేస్తుంది అని విభజన చట్టంలో మనకు పేర్కొనడం జరిగింది. సో ఈ విభజనలో భాగంగా జనవరి 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడం, దీంతో భారతదేశంలో 25వ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలవడం జరిగింది. ఇప్పటివరకు 24 హైకోర్టులు కలవు, ఆంధ్రప్రదేశ్కు ఏర్పాటు చేసింది 25వ హైకోర్టు. ఈ హైకోర్టు విభజనలో భాగంగా జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. మరియు ఈ జస్టిస్ రాధాకృష్ణన్ గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సో తర్వాత మన ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం, ఇటీవల కాలంలో జస్టిస్ రాధాకృష్ణన్ను కలకత్తా హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కలకత్తా హైకోర్టుకు సంబంధించి జస్టిస్ డికే గుప్తా ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఈ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా మన జస్టిస్ రాధాకృష్ణన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్కు అలాట్ చేసినటువంటి న్యాయమూర్తులందరిలో అత్యంత సీనియర్ వ్యక్తి అయినటువంటి ప్రవీణ్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. సో జస్టిస్ రాధాకృష్ణన్ను కలకత్తా హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను నియమించడం జరిగింది. సో మనకి ఈ ప్రశ్నలో చూస్తే విభజనలో భాగంగా అతను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొనసాగుతారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవాడు, బెంగళూరు యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందడం జరిగింది. సో సరికాని అంశాలు అంటే ఏ, బి, సీలుగా చూడవచ్చు. సో ఆన్సర్ ఏ. ఇటీవల వార్తల్లో నిలిచిన అగస్త్యార్ కుడం శిఖరంకు సంబంధించి సరైనవి గుర్తించండి. సో అగస్తమలై కొండలు ప్రాంతంలో ఉన్నటువంటి అగస్త్యార్ కుడం అనే శిఖరం ఇటీవల వార్తల్లో నిలిచింది. సో దీనికి కారణం ఏంటంటే ధన్యా సనాల్ అనేటువంటి ఒక మహిళ ఇటీవల ఈ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా వార్తలు నిలవడం జరిగింది. ఈ అగస్త్యార్ కుడం అనేది కేరళ రాష్ట్రంలో 2వ ఎత్తైన శిఖరంగా దీన్ని పరిగణించడం జరుగుతున్నది. సో అంటే కేరళ రాష్ట్రంలో అనైముడి అనేది అతి ఎత్తైన శిఖరం, తర్వాత 2వ ఎత్తైన శిఖరంగా ఈ అగస్త్యార్ కుడం అనేది పరిగణించడం జరుగుతుంది. సో ఈ కేరళ రాష్ట్రానికి సంబంధించి తిరువనంతపురంలో రక్షణ శాఖ ప్రతినిధిగా పనిచేస్తున్న తన్యా సనాల్ అనే మహిళ ఇటీవల దీన్ని అధిరోహించినటువంటి మొదటి మహిళగా రికార్డు సృష్టిస్తూ, గతంలో అగస్త్యుడు అనే మహర్షి ఈ ప్రాంతంలో సంచరించాడని, ఇక్కడ తను జీవించాడు కాబట్టి దీన్ని ఒక పవిత్ర స్థలంగా భావిస్తూ, సో కొంతమంది ప్రజలు అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, దీనిలో భాగంగా అక్కడ మహిళలకు ప్రవేశం లేదు అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిబంధన కొనసాగుతుంది. గతేడాది డిసెంబర్ 2018లో కేరళ హైకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత తన్యాసనాల్ అనే మహిళ మొదటిసారిగా దీన్ని అధిరోహించి ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా వార్తలు నిలవడం జరిగింది. 2016లో ఈ ప్రాంతాన్ని యునెస్కో వారసత్వ ప్రాంతంగా కూడా గుర్తించడం జరిగింది. సో ఈ పశ్చిమ కనవల్లో జీవ వైవిధ్య ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఇది యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తించబడింది. సో మనకి దీన్ని సరైనవి అన్నాం కాబట్టి, సో ఇది కేరళ రాష్ట్రం అంటే ఆప్షన్ ఏ అని సరైనది కాదు, బి మరియు సిలు. సో బిని చూస్తే ఈ పర్వత ప్రాంతంలో అగస్త్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలదు అని. సో ఈ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు పెప్పార, సెందూర్న్ అండ్ నెయ్యార్ అనేది ఈ అగస్త్యార్ కుడంకు అతి సమీపంలో ఉంటుంది. ఈ పర్వత ప్రాంతంలో సో నెయ్యార్ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలదు. సో కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ డి. ఇటీవల వార్తలను నిలిచిన సిబిఐ డైరెక్టర్ ఎంపిక సంఘంలో సభ్యులైన వారిని గుర్తించండి. సో గతంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ విషయం వివాదాస్పదం కావడంతో, అంటే కేంద్ర ప్రభుత్వం ఇతను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం, తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని
మరలా అతన్ని తన పదవికి స్వీకరించమని కోరడం, సో తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇతన్ని తొలగించడం, సో ఇలాంటి అంశాల ద్వారా అలోక్ వర్మ తర్వాత రాజీనామా చేయడం జరిగింది. తర్వాత సిబిఐ తాత్కాలిక చీఫ్గా నాగేశ్వరరావును ప్రభుత్వం నియమించడం. సో ఈ నాగేశ్వరరావు మధ్యంతర నియామకం పైన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు కావడం జరిగింది. అయితే ఈ సిబిఐ డైరెక్టర్ కేసును విచారణ చేస్తున్నటువంటి ముగ్గురు న్యాయమూర్తులు ఇటీవల ధర్మాసనం నుంచి తప్పుకోవడం జరిగింది. మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి రంజన్ గొగోయ్ నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపిక సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి నేను తప్పుకుంటున్నాను అని తను మొదట తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత జస్టిస్ ఏకే సిక్రీ లాంటి వాళ్ళు కూడా ఎటువంటి రీజన్ చెప్పకుండా తప్పుకోవడం జరిగింది. తర్వాత జస్టిస్ ఎస్వి రమణ లాంటి వాళ్ళు కూడా ఈ కేసు విచారణ ధర్మాసనం నుండి తప్పుకోవడం జరిగింది. దీని ద్వారా సిబిఐ డైరెక్టర్ కేసుకు సంబంధించిన అంశం నుండి తప్పుకున్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య 3కి చేరడం జరిగింది. సో అలా నూతన సిబిఐ డైరెక్టర్ని ఎంపిక చేయడంలో సో ఇప్పుడు వార్తలు నిలిచిన అంశం ఇది. సిబిఐ డైరెక్టర్ ఎంపిక సంఘంలో ఉండే సభ్యులు ఎవరు అంటే, సో భారత ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నటువంటి సంఘం సిబిఐ నూతన డైరెక్టర్ను ఎంపిక చేస్తుంది. సో మనకి ఆన్సర్ ఏ, బి, డి. సో మనకి ఏని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఇటీవల వార్తలను నిలిచిన అలీవ్ రిడ్లీ తాబేలకు సంబంధించి సరైనవి గుర్తించండి అని. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ తీరంలో, తీర ప్రాంతంలో ఈ అలీవ్ రిడ్లీ తాబేలు ఎక్కువగా మరణిస్తున్నాయని చెప్పి వార్తల్లో నిలవడం జరిగింది. అయితే ఈ అలీవ్ రిడ్లీ తాబేలను గత 25 సంవత్సరాలుగా సంరక్షిస్తూ ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒడిశాకు చెందినటువంటి రవీంద్రనాథ్ సాహు అనే వ్యక్తి ఈ తాబేల సంఖ్యను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇతన్ని టాటాయిల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతూ ఉంటుంది. టాటాయిల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన వ్యక్తి రవీంద్రనాథ్ సాహు గత 25 సంవత్సరాలుగా ఇతను ఈ అలీవ్ రెడ్డి తాబేల యొక్క సంఖ్యను పెంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అలీవ్ రెడ్డి తాబేల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, శ్రీ అలీవ్ రెడ్డి తాబేళ్లు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో మనకు అవసరం. ఈ తాబేళ్లు 2 అడుగుల వరకు పొడవు ఉంటాయి, చూడటానికి హృదయం ఆకారంలో ఉండి అలీవ్ గ్రీన్ కలర్లో కనిపించడం జరుగుతుంది. సో ఇవి డిసెంబర్ నుంచి ఏప్రిల్, అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో సో ఆహారం కోసం వలస వెళ్ళడం జరుగుతుంది. ఆహారంతో పాటుగా సంతానం మరి వీటి యొక్క అభివృద్ధి అంశాలు కూడా ఈ మధ్యలో జరుగుతూ ఉంటాయి. సో ఈ సమయంలో శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాల నుంచి సుదీర్ఘంగా ప్రయాణం చేసి మరీ ఇటువైపు వస్తూ ఉంటాయి. తమకి సురక్షితమైన భావించినటువంటి ప్రాంతంలో, ఏ చోట అయితే తమకు సురక్షితమైన అవి భావిస్తాయో ఆ చోట అవి కొంతకాలం గడపడం జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వీటి గురించి మనకు ప్రశ్నించడం జరిగింది. ఇవి దాదాపు 100 సంవత్సరాల పైగా జీవిస్తాయి. అదేవిధంగా ఇవి వలసలో భాగంగా ఆహారం కోసం 20,000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తాయి. ప్రపంచంలోనే మొత్తం ఇవి 7 రకాలు ఉన్నట్లు, వీటిలో భారతదేశంలో 5 రకాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో మనకి ఈ ప్రశ్నలో చూస్తే అలీవ్ రెడ్డి తాబేలకు సంబంధించి సరైనవంటే, సో 1, 2 మరియు 3లు సరైనవి. దేశంలో 5 రకాలు కలవు. సో సి మనం ఆన్సర్గా తీసుకో. ఇండియన్ ఆర్మీ డేకి సంబంధించి సరికానివి గుర్తించండి అని. సో భారతదేశానికి సహజ సిద్ధమైన రక్షణ కోట ఉంది. ప్రకృతి ప్రసాదిత మంచు పర్వతాలు ఒకవైపు ఉన్నాయి, 3 వైపులా ఉన్న సముద్రం మన దేశ రక్షణలో చాలా కీలకమైనటువంటి భాగం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో చూస్తే సరిహద్దు రక్షణ అనేది చాలా కీలకంగా మరియు సవాలుగా మారింది. ఎటువంటి సవాళ్ళనైనా ధైర్యంగా తిప్పికొడుతూ మన దేశ ప్రజల యొక్క మనుగడ సాగించేందుకు రక్షణ కవచంగా నిలుస్తున్నటువంటి వారు భారత సైన్యం. సో ఈ భారత సైన్యం ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీని ఆర్మీ డేగా జరుపుకుంటుంది. సో కారణం ఏంటంటే, సో బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం పొందిన భారతదేశం 1948లో చిట్ట చివరి బ్రిటిష్ కమాండర్ అయినటువంటి సర్ ఫ్రాన్సిస్ బుచర్ నుండి పూర్తిగా భారత సైన్యం తొలి భారత కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కెఎం కరియప్పకు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో జనరల్ కెఎం కరియప్ప తన బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి, అంటే జనవరి 15, 1948 జనవరి 15 ఆర్మీ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో అలా చూస్తే 1948 నుంచి 2019 వరకు 71 ఆర్మీ డేస్ని మనం జరుపుకున్నాం.
2019 జరిగింది 71వ ఆర్మీ దినోత్సవం. సో మనకి ఈ ప్రశ్నలో చూస్తే సరికానివి ఉన్నాం కాబట్టి సో బి మరియు సిలు సరికానివి. ఇటీవల గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అనే అంశం వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించి క్రింది ఏ అంశాలు ఆ శకటంలో కలవో గుర్తించండి అని. 2019 జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు తమ శకటాలలో గాంధీజీ యొక్క జీవిత స్మృతులు ఉండేలా ప్రయత్నం చేయమని ఆదేశాలు జారీ చేసింది. కారణం 150వ గాంధీజీ జయంతి సందర్భంగా సో అన్ని రాష్ట్రాలు కూడా వాటి యొక్క శకటాల్లో ఈ గాంధీజీ యొక్క జీవిత చిత్రాలు ఉండేలా ప్రయత్నం చేయమని కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గాంధీజీ స్మృతులతో ఒక శకటాన్ని తయారు చేసింది. ఈ శకటాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం దీన్ని రిజెక్ట్ చేయడం ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అంశం. సో ఈ మహాత్మాగాంధీ జీవితంలో సంబంధం ఉన్నటువంటి ఇతివృత్తాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేసిన అంశంలో గతంలో మనం భారతదేశం జాతీయోద్యమాన్ని చూస్తే ఆ జాతీయోద్యమంలో భాగంగా మన ఆంధ్రులు కూడా జాతీయోద్యమంలో భాగం పంచుకున్నారు. దీనిలో భాగంగా విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం 1921లో జరిగినప్పుడు సో గాంధీతో పాటు పలువురు జాతీయోద్యమ నాయకులు మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, షౌకత్ అలీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశాన్ని జరపడం కోసం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య లాంటి వాళ్ళ నాయకత్వంలో రామదండు అనేటువంటి సైన్యాన్ని కూడా ఏర్పాటు చేయడం మరియు తర్వాతి కాలంలో ఈ విజయవాడ గాంధీ కొండ అంటే ఈ కొండపై తిలక్ స్వరాజ్య నిధికి దాదాపు 1 కోటి రూపాయలని సమీకరించే లక్ష్యంతో ప్రజలందరూ కూడా చరకాలు కొనుగోలు చేసి సో ఈ ఉద్యమంలో పాల్గొనాలి అని చెప్పి ఈ కొండ నుంచే గాంధీజీ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. దాని కారణంగా దీన్ని గాంధీ కొండగా పిలుచుకుంటాం. సో విజయవాడ గాంధీ కొండపై దాదాపు 52 అడుగుల స్తూపాన్ని కూడా గాంధీ పీస్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసింది. మరియు శ్రీకాకుళం ప్రాంతం నుండి సో పొందూరు కద్దరు అనేది దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత చెందింది. కాబట్టి పొందూరు కద్దరును కూడా ఈ శకటంలో భాగంగా తీసుకోవడం, పొందూరు కద్దర్ మరియు విజయవాడ గాంధీ కొండ, అదేవిధంగా గాంధీ యొక్క లక్ష్యాలు భావాలను అభివృద్ధి అంటే ప్రజల్లోకి తీసుకువెళ్తూ కీలక పాత్ర పోషించినటువంటి పల్లిపాడు ఆశ్రమాన్ని కూడా మన ఈ ఆంధ్రప్రదేశ్ శకటంలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఈ పల్లిపాడు ఆశ్రమ బాధ్యతలు అంటే ఇంపార్టెంట్, పల్లిపాడు ఆశ్రమం యొక్క బాధ్యతలు ఎవరు చూసుకునేవారు అని గతంలో మనకు ప్రశ్నించడం జరిగింది. పల్లిపాడు ఆశ్రమ బాధ్యతలు చూసుకున్న వ్యక్తి చతుర్వేదుల కృష్ణయ్య. చతుర్వేదుల కృష్ణయ్య అనే వ్యక్తి ఈ పల్లిపాడు ఆశ్రమ బాధ్యతల్లో గతంలో అప్పుడు ఆ ప్రాంతంలో చూసుకునేవారు. సో దీనికి ఆన్సర్గా పొందూరు కద్దర్ మరియు పల్లిపాడు ఆశ్రమం ఏ మరియు డి. సో ఈ విధంగా సిలబస్లోని అన్ని అంశాలను ఇంటర్లింకింగ్ చేసుకుంటూ వర్తమాన అంశాలని సబ్జెక్టుకి అనుసంధానం చేస్తూ వ్యోమా .net టీమ్ ఆధ్వర్యంలో మనకు జనవరి కరెంట్ అఫైర్స్ను దాదాపు 150 ప్రశ్నల రూపంలో మనకి అందిస్తున్నది.